అందుకని ఈయన నామయోగి గనక సురస అంటే ఏంటంటే రసనేంద్రియం దానికి ఎంత అందువల్ల ఏం పెట్టినా లాభం లేదు అది తృప్తి చెందదు ఏయ్ నాలుక ఇప్పటి వరకు నువ్వు ఆ రుచి చూడలే నేను చూపెడతాను ఆ రుచి ఆంజనేయ స్వామి దగ్గర అయితే ఉంది అది ఆయనకి తెలుసు రుచిర రసన రామ రామ 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 క్యుమ్ నరటతర రుచిర రసన రామ రామ క్యుమ్ నరటతర రుచిర రసన రామ రామ క్యుమ్ నరటత రామ రామ రుచిర రసన రామ రామ క్యుమ్ నరటత రామ రుచిర రసన రామ రామ సుమిరత సుఖ సుకృత బాడత సుమిరత సుఖ सुकृत बढ़त अघ अमंगल घटत रुचिर रसन राम राम क्यों नरटत राम रुचिर रसन राम राम बिन्नु श्रम कली कलुष जाल 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 कटु कराल खटत बिन्नु श्रम कली कलुष जाल कटु कराल कटत बिन्नु श्रम कली कलुष जाल कटु कराल कटत दिन करके उदय जैसे दिन करके उदय जैसे तिमिर तोम फटत राम रुचिर रसन राम राम क्यों नरटत राम रुचिर रसन राम राम क्यों नरटत राम रुचिर रसन राम राम क्यों नरटत राम राम रुचिर रसन राम 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 रुचिर रसन राम 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 रुचिर रसन राम राम क्यों नरटत राम रुचिर रसन राम राम
రామ 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 రుచిర రసన రామ రామ రుచిర రసన రామ రామ రుచిర రసన రా. అందువల్ల క్యోమ్నరటత రామ రామ రసన. ఏమేమి నాలుక రామనామం ఉంది కదా, ఇన్ని చూచావు రుచులు, ఎక్కడైనా తృప్తి చెందావా నువ్వు? రామనామాన్ని ఒక్కసారి పానం చేసి చూడు, రామనామ రస పానం చేసి ధరించిపోవే నాలుక. అని మనం నాలుకకు రామనామాన్ని పట్టించాలి, భగవన్ నామాన్ని పట్టించాలి, అదే సురస. కాబట్టి రుచులు జయిస్తే రుచులు ఎట్లా జయించగలం? భగవన్ నామం అంతే. అది తినాలనిపించింది అనుకోండి, వర్షం వస్తుంది, పకోడి తింటే బాగుండండి, వెంటనే కూర్చోవాలి, రామ రామ పకోడి బాగుందా, ఇది బాగుందా, దిస్ ఈజ్ బెటర్. ఎందుకని? ఖర్చులేంది, ఎందుకని? శ్రమ లేనిది, తయారు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎక్కువ పెట్టారు, మనకు తక్కువ పెట్టారనే బాధ లేదు. ఏ బ్యూటిఫుల్ అంతే. చూడాలి దానికి, మనం ఒకసారి ఎంజాయ్ చేయాలి, ఎట్లా ఉందా అని చూస్తే భగవన్ నామం అందులో ఉండేటువంటి రుచి అనూహ్యమైనటువంటిది. అది నామయోగి ఆంజనేయ స్వామికి తెలుసు కనుక సురసను పక్కకు నెట్టి పోతూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే స్పీడ్ తగ్గుతుంది, కారణం తెలియడం లేదు, స్పీడ్ తగ్గుతాం. అప్పుడు అనుకున్నాడు, ఏంటి ఫుల్ ట్యాంక్ చేశాం కదా, ఏంటి స్పీడ్ తగ్గుతా ఉంది, ఏంటి ఎంత ఎక్సలేటర్ మీద కాల్ వేసినా కూడాను స్పీడు పోవడంలే, ఎంత బాగా పోవాలనుకుంటున్నా మెల్లమెల్లగా తగ్గిపోతా ఉంది. కారణం ఏంటంటే ఒక రాక్షసి ఒకటి ఉంది, సింహిక హింసకు మారు పేరు సింహిక, సింహిక అనేది. ఇది దీనికి ఒక విద్య. ఏం చేస్తాం, ఒక్కొరికి ఒక్కొక్క విద్య. దీనికి ఏమిటంటే నీడను పట్టుకొని మనిషిని లాగగలదు. ఇది ఎక్కడైనా ఉంది, ఇది ఎక్కడ చూసారా, ఇది సింహిక. నీడను పట్టుకొని, నీడ పడుతుంది కదా, నీడను పట్టుకొని లాగగలదు. ఇది కూడా ఉంది, ఈ సముద్రంలోనే, సముద్రంలో ఉంది. కానీ ఆ మైనాకలాగా సురసలాగా సముద్రుడిలాగా మంచిది కాదు ఇది, ఇది నిజమైన హింసే. కాబట్టి ఇదేమిటంటే ఎప్పుడైతే హనుమంతుడు పోతూ ఉన్నాడో పైన, ఆయన ఛాయ పడింది కదూ, పెద్ద శరీరం కనుక ఛాయ పడింది కదూ, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఆ ఛాయను పట్టుకొని లాగుతూ ఉందట. లాగుతూ ఉంటే అక్కడ స్పీడ్ తగ్గిపోతుందట. స్వామి ఆలోచిస్తున్నాడట, ఏదిరా ఇది, ఎంత ఎక్సలేటర్ మీద కాల్ చేసినా పోవడం లేదేంటి, ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం కదా, 100 యోజన సరిపోద్ది కదా, ఎందుకని పోవడం లేదో ఇది, ఇది కారణం. పైన పోయేటువంటి జీవుల్ని సముద్రం మీద ఛాయ పడుతుంది కదా, ఆ ఛాయను పట్టుకొని లాగి వాళ్ళని భక్షించి ఇది తృప్తి చెందుతుందట. ఎందుకో తెలుసా, సముద్రంలో అన్ని ఉన్నాయి, ఒక్కదాన్ని తినదట. ఇది చూడు ఎట్లుందో, సముద్రంలో ఎన్ని ప్రాణులు ఉన్నాయి, సముద్రంలో ఉండేటువంటి ప్రాణిని ముట్టుకోదు, భుజించదు, పైన పోయేటువంటి వాటిని లాగుతుంది, వాటిని మాత్రమే తిని ఉంటుంది. ఒకవేళ 10 రోజులు ఎవ్వరు ఏ పక్షి కూడా కనపడలేదు అనుకోండి, అట్లాగే ఉంటుంది అంతే. ఇది దీని కర్మ. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి, ఉన్నతంగా ఎవరైతే వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళని చూచి అసూయ పడేటువంటి మనస్తత్వం ఏదైతే ఉంటుందో అదే సింహిక, ఇది అసూయ. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి సాధకుడు దీన్ని కూడా దాటాలి. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యాం యనసూయవే. క్లియర్. 9వ అధ్యాయంలో భగవద్గీతలో అర్జున, ఇదం తుతే గుహ్యతమం, ఇది రహస్యాల్లో ఒక రహస్యమైనటువంటి విద్య. 9వ అధ్యాయానికి వచ్చినప్పుడు చెప్తాను, రాజవిద్య రాజగుహ్యం, ఇది నీకు బోధిస్తున్నాను. ప్రవక్ష్యామి, వక్ష్యామి కాదు ప్రవక్ష్యామి, ప్రకర్షేణ చక్కగా చెబుతున్నా. ఎందుకో తెలుసా, అనసూయవే, అసూయ లేనివాడివి కనుక అర్జున, దట్ ఈస్ ద క్వాలిఫికేషన్. అసూయ లేనివాడివి గనక అనసూయవే, నువ్వు అసూయ లేనివాడివి గనక నేను ఈ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నా అన్నాడు పరమేశ్వరుడు. అంటే దాని అర్థం ఏంటి, అసూయ ఉన్నంత వరకు హృదయంలో గురువు జ్ఞానాన్ని ఇవ్వడు, ఇచ్చిన అది నిలవదు అని అర్థం. కాబట్టి ఇది సింహిక,
పైన పోయేటువంటి వాళ్ళని లాగుతుంది. తనకన్నా ఉన్నతంలో ఉండేటువంటి వాళ్ళని ఏ విధంగా పతనం చేయాలన్నా అని ఆలోచించేటువంటి లక్షణం ఏదైతే ఉందో ఇది సింహిక. బాగా స్లో అయిపోతూ ఉంది. అప్పుడు ఒక్కసారి ఇట్లా దీని చూచాడట, కింద ఈ రాక్షసి కనపడుతుంది అన్నాడు. అది ముందుకొచ్చింది, ముందుకొస్తానే దాన్ని వధించి లోపలి ముందుకెళ్ళాడు. ఎట్లా వధించాడో తెలుసా దాన్ని? కొందరు ఇట్లా అనుకుంటారు, ఏమండి యథా రాఘవ నిర్ముక్త శరహ అన్నాడు కదా, మరి ఆంజనేయ స్వామి ఇక్కడ ఆగాడా లేదని. ఆగలే, ఎందుకంటే అది కూడా నోరు తెరుచుకొని వచ్చింది. ఇంతకుముందు సురస నోటిలోకి వెళ్ళి ఊరికి అటు పోయి టర్న్ తీసుకొని వచ్చాడు. ప్రయాణమే, తమాషా చూడండి, నోట్లోకి వెళ్ళి అక్కడ ఆగలే, ఇది ప్రయాణం కదా, ఇది ఎక్కడ ఆగాడు? అట్లా వచ్చాడు సురసలో నుంచి. కానీ సింహిక దగ్గరకు వచ్చేటప్పటికీ దాని నోట్లోకి పోయి అలాగే కిందకి దిగి పొట్ట తీర్చుకొని ఇట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళాడు. టర్న్ తీసుకుంటున్నాడే కానీ ఎక్కడ కూడా ఆగలే, అది తమాషా. సింహిక చచ్చిపోయింది, సింహిక చచ్చిపోయింది. స్వామి వెళ్ళి సాయంత్రం కావస్తూ ఉంది. సముద్ర జై, రామభక్త హనుమానికి జై. సముద్రాన్ని దాటేశాడు. ఎందుకు నాకు హృదయం కొద్ది కదులుతుందంటే, ఇక్కడ హనుమాను దాటావు, మేము ఈ జీవన సాగరాన్ని మమ్మల్ని కూడా దాటించేసేయాలి. ఊరికి జస్ట్ ఆ ఫీలింగ్ అట్లా వస్తుంది. కనుక అక్కడికి వెళ్ళి త్రికూట పర్వతం కనపడతా ఉంది. అలాగే వెళ్ళి మెల్లగా ల్యాండ్ అయ్యాడు. సరేనా, పర్వతం మీద దిగాడు హనుమంతుడు. పర్వతం మీద దిగాడు, లంకలో పర్వతం మీద దిగాడు. అక్కడికి వచ్చాం. ఇక్కడికి మొదట సర్గ అయిపోయింది. ఇక్కడికి సుందరకాండలో మొదట సర్గ. ఇక్కడ మొత్తం చూస్తే అన్ని శ్లోకాల్లో వాల్మీకి 4 సార్లు దుష్కరం 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 అనే మాట మాట్లాడు. అంటే ఎవరికి సాధ్యం కాంది ఇది, హనుమంతుడే చేయగలిగాడని. ఏమిటా దుష్కరాలు? 4 ఎందుకు వాడాడంటే 4 పాయింట్స్ ఉన్నాయి. 1, సముద్రాన్ని లంఘించడం దాటడం దుష్కరం, అందరు చేయలేరు. సరేనా, అందరు చేయలేరు. సుష్టు దుష్కరం, ఇది సుదుష్కరం, అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు, దుస్సాధ్యం ఏది, సముద్రాన్ని దాటడం అనేటువంటిది. 2, ఆతిథ్యం ఇవ్వడానికి మైనాక పర్వతం వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశం అది అనూహ్యమైనటువంటిది, అది 2వ దుష్కరం. 3వది సురస, 4వది సింహిక. ఈ 4 ప్రధానంగా మొదటి సర్గలో ఈ 4 సన్నివేశాలు కనిపిస్తాయి. కనుక మహేంద్రగిరి నుంచి ఎగిరినటువంటి ఆంజనేయ స్వామి త్రికూట పర్వతం శిఖరాల మీద చేరాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి 100 యోజనాల పర్వతాన్ని దాటేశాడు, లంకకు రీచ్ అయ్యాడు. ఇప్పుడు లంకలో ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతం లంకలో ఉన్నాడు. లెట్ హిమ్ టేక్ రెస్ట్. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామో నిశాచర వినాశకరం నమామి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరిహి ఓం. ఆధ్యాత్మిక మార్గంలో
సాధకుడు సాగించేటువంటి సత్యాన్వేషణమే రామాయణంలో సీతాన్వేషణం. ఇదే సుందరకాండలో ప్రధానంగా మనకు తెలిసి వచ్చేటువంటి కేంద్ర విషయం. ఈ కాండంలో హనుమంతుడే కథానాయకుడు, నిన్నటి వరకు చూశాం. కనుక సత్యాన్వేషణము అన్నప్పుడు లేదా ఆత్మాన్వేషణము అన్నప్పుడు ప్రధానంగా ఇద్దరే వ్యక్తులు మనకు మనసులో కదులుతారట్ల. ఒకటి గురువు, రెండవది శిష్యుడు. అజ్ఞానంలో ఉండేటువంటి వాడు శిష్యుడు, జ్ఞానాన్ని అందించేటువంటి వాడు గురువు. కనుక మోక్షం అనేటువంటిది జ్ఞానరూపంలో ఉంది కనుక అది బోధిస్తేనే అర్థం కావాలి, మరొక విధంగా అర్థమయ్యేందుకు అవకాశం లేదు, కర్మల ద్వారా పొందేందుకు అవకాశం లేదు. కాబట్టి అలాంటి బోధ చేసేటువంటి గురువు శాస్త్ర జ్ఞానం కలిగిన వాడై ఉండాలి, అనుభవం కూడా కలిగిన వాడు ఉండాలి. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు మాత్రమే అటువంటి జ్ఞానాన్ని అందించగలడు, తద్వారా మనకు మోక్షం లభిస్తుంది. కాబట్టి గురువు శిష్యుడు ప్రధానంగా ఇద్దరు తెలుస్తూ ఉంటే సుందరకాండలో గురువు శిష్యుడు రెండు హనుమంతుడే తెలుస్తాడు, అది విచిత్రం. ఇది ఇంకో కోణంలో నుంచి చూడాల్సిన విషయం. నిన్న మనం చూచాం లంక రీచ్ అయిపోయాడు, సముద్రాన్ని దాటేశాడు. కాబట్టి సముద్రాన్ని దాటేవాడు ఎవడు? భవసాగరాన్ని దాటేవాడు గురువు తప్ప మరొకరు కాదు, ఇంకొకరి సాధ్యం కాదు. అది ఈ సంసారం అనేటువంటి మహాసముద్రాన్ని దాటగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు గురువుకు ఒక్కడికే ఉంది, ఆచార్యుడికి ఒక్కడికే ఉంది. కనుక ఆచార్యవాన్ పురుషో వేద, అటువంటి ఆచార్యుని పట్టుకుంటేనే మనం తరిస్తాము, అది నేను చూసేశాను. కాబట్టి ఆంజనేయ స్వామి మనకు గురువుగా తెలుస్తాడు. కానీ ఇంకో కోణంలో నుంచి చూచినప్పుడు సత్యాన్వేషణమే ప్రధానమైంది అయితే సీతాన్వేషణంలో. గురువు శిష్యులు ఇద్దరూ ఉండాలి, అక్కడ ఇద్దరూ ఆయనే. అంటే సముద్రాన్ని లంఘించినప్పుడు, లంకని చేరినప్పుడు ఆయన గురువుగా మనకు తెలుస్తాడు. ఈ మార్గ మధ్యంలో ఎదురయ్యేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, వాటిని దాటడం సాధనలో అవన్నీ అర్థం చేసుకున్నప్పుడు అవన్నీ సాధకునికి సంబంధించినవి, శిష్యునికి సంబంధించినవి. కాబట్టి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, సాధనలో వాటిని ఎలా అతిక్రమించి ముందుకు పోవాలి, ఎందుకని ఇవన్నీ దాటితేనే మనకు సత్యం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది, గమ్యాన్ని చేరుతాం. కాబట్టి గమ్యాన్ని చేరే మధ్యలో, మార్గంలో అనేకమైనటువంటి అవరోధాలు ఏర్పడతాయి. ఈ అవరోధాలని దాటేటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లా చెరించాలనో, సాధకులైనటువంటి మనం భగవంతుడిని పొందడానికి ఏ విధంగా ప్రవర్తించాలనో ఇది కూడాను హనుమంతుడు తెలియజేస్తుంది. అక్కడ గురువు కాదు, శిష్యుడిగా తెలుస్తాడు. కాబట్టి గురు శిష్యుల యొక్క పాత్రలు రెండు హనుమంతుడే పోషిస్తూ ఉండడం ఇక్కడ చూస్తాం. కాబట్టి నిన్న ఒక్కసారి సముద్రాన్ని లంఘించినప్పుడు, మహేంద్రగిరి నుంచి ఎగిరినప్పుడు ఒకవైపు అంత భయంకరంగా పోతూ ఉంటే వాయువేగంతో, శ్వసన విక్రమ, కాబట్టి వాయువేగంతో ముందుకు దూసుకొని పోతూ ఉన్నాడు. అక్కడ మనకు ప్రధానంగా మూడే మూడు విషయాలు, ఇప్పుడు ఫర్దర్గా మీరు వెళ్ళే లోపల ముందుకి ఈ మూడు విషయాలు మనసులో ఉండాలి. ఎప్పుడు చెప్పే వరకు, సీతమ్మను దర్శించినంత వరకు, తిరిగి రాముడికి వచ్చి చూడమని ఇచ్చేంత వరకు. మొట్టమొదట అవరోధం మైనాక పర్వతం. అక్కడ కొంత సాధకులు నేర్చుకోవాల్సింది. కనుక సాగరుడు చూచినప్పుడు, హనుమంతుడు పోతూ ఉంటే సాగరుడు ఎప్పుడైతే చూచాడో సముద్రంలో ఉండేటువంటి మైనాకుడికి చెప్పాడు, హే మైనాక నువ్వు పర్వతం. కాబట్టి గతంలో ఎగురుతూ ఉండేటివి పర్వతాలు, ఇంద్రుడు వజ్రాయుధంతో ఖండించినప్పుడు పర్వతాలన్నీ కూడా పడిపోయినాయి. అక్కడి నుంచి ఆ ఫ్లయింగ్ టాలెంట్ అంతా పోయింది, నీకొక్కదానికే ఉంది. ఎందుకని, నిన్ను వాయుదేవుడు తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల, నీ ప్రార్థన ఆలకించి వాయుదేవుడు సముద్రంలో వేయడం వల్ల నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు పైకి కావాలంటే పెరగలవు, అడ్డానికి కావాలంటే కూడా పోగలవు, నీకు ఆ శక్తి ఉంది. కనుక ఇప్పుడు మన సముద్రాన్ని దాటుతూ ఉన్నటువంటి వాడు వాయుపుత్రుడు హనుమంతుడు. ఇది రామకార్యం. రామకార్యం కనుక గతంలో ఇదే రఘువంశంలో వచ్చినటువంటి సగరుడు అనేటువంటి చక్రవర్తి, రాముడికి పూర్వం ఉన్నటువంటి వాడు, ఆయన నన్ను బాగా వృద్ధి చేశాడు కాబట్టి ఆయన రుణం నేను తీర్చుకోవాలి, కృతజ్ఞతతో ఉన్నాను. కనుక ఆ కార్యంలో హనుమంతుడు వెళుతూ ఉన్నాడు. కనుక నువ్వు మార్గ మధ్యంలో మనం ఏదన్నా ఆయనకి కాస్త కాఫీ అన్న ఇస్తే బాగుంటుంది, టిఫిన్ అన్న ఇస్తే బాగుంటుంది, ఆతిథ్యం. నిన్ను చూస్తేనేమో వాయుదేవుడు నిన్ను రక్షించాడు కాబట్టి నీకు ఆ కృతజ్ఞత ఉండాలి, నాకు ఉండాలి.
కనుక మనం కలిసి ఏదైనా చేద్దాము, నువ్వు ట్రై చేయి, నీ దగ్గర మధురమైనటువంటి ఫలాలు ఇవన్నీ ఉన్నావు కనుక తీసుకెళ్ళి మన్నప్పుడు మైనాక పర్వతం పైకి వచ్చినప్పుడు మొట్టమొదట ఢీ కొట్టాడు శత్రువేమని అనుకొని. మైనాక పర్వతం సముద్రంలో పడిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత, లేదయ్యా నీకు మేము ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు చాలా సున్నితంగా తిరస్కరించి ముందుకెళ్ళాడు. ఇది ఫస్ట్ది, మొదటి అవరోధం మైనాక పర్వతం దగ్గర. ఇక్కడ ఏమి నేర్చుకోవాలి మనం? ఊరికే రామాయణం కథ అయ్యేటట్లయితే నేనే రాశాను, అందరూ రాశారు, అయిపోదు. ఇవి ప్రధానమైనటువంటి విషయాలు, వీటికోసమే. ఏమి నేర్చుకోవాలి? నేను సాధనలో పరమేశ్వరుని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను గనక, ఒకటి, కాలాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, నంబర్ వన్. అవునా? ఎక్కడ ఆగలేదు. నేను రామకార్యంలో వెళుతున్న రాఘవ నిర్ముక్త శరహ, రాముడు వదిలినటువంటి బాణం ఎట్లాగైతే పోతుందో ఆ విధంగా పోతూ ఉన్నా. కాబట్టి మధ్యలో రామ కార్యంలో కాలాన్ని వృధా చేయడం అనేటువంటిది జరగకూడదు. నేను ముందుకే పోవాలి కానీ ఆగనన్నాడు హనుమంతుడు. ఇక్కడ సాధకుడిగా తెలుస్తున్నాడు. రెండవది ఆతిథ్యాలు. ఈ ఆతిథ్యాలు వ్యక్తిగత సుఖాలు. ఒకవైపు కష్టపడి ముందుకు పోతూ ఉంటే మధ్యలో అయ్యా కాస్త ఆతిథ్యం తీసుకొని పో అని అంటే ఎవరైనా తీసుకుంటాం కదా. ఇవి వ్యక్తిగత సుఖాలు, నువ్వు సుఖపడడం కోసం. కాబట్టి ప్రభు కార్యంలో, భగవంతుని యొక్క కార్యంలో వ్యక్తిగతమైనటువంటి సుఖాలను ఎవడైతే పక్కన పెడతాడో వాడే సాధించగలడు, కానీ ఇంకోరు సాధించే అవకాశం లేదు. అందుకని సన్యాసాన్ని నేను కూడా ప్రోత్సహించను, కానీ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళు సన్యాసాన్నే పుచ్చుకుంటారు. ఒకవైపు వెనుదిరిగి చూస్తే అలా సన్యాసం తీసుకున్న వాళ్ళే అద్భుతాలన్నీ చేశారు. మీరు ఒక్కసారి చూసుకోండి, నాదేం డిఫర్ కాబోకండి. మీరు అడిగినా నేను సన్యాసం ఇవ్వను, అది అంత తేలికైనటువంటి పని కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు సన్యాసం తీసుకోవాల్సి వస్తూ ఉంది? కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. సంసారాలు ఉన్నాయనుకోండి, గృహస్థ ధర్మాలు ఉంటాయి, భార్యను చూడాలి, బిడ్డలను చూడాలి, బంధువులను చూడాలి, చుట్టాలి.